దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:28 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన యేసుక్రీస్తు కృప ఈ సంవత్సరమంతా మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆయన కృప మనకు తోడై ఉండటం వల్ల మనకు కలిగే భాగ్యం ఏంటి అని మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన కృప వలన మనకు కలిగే ఒక భాగ్యాన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి, 9:28 మనం చూస్తే, మరియు అన్నిటి యందును ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఈ మాటలు మనం పరిశీలిస్తే, దేవుని కృప మనకు తోడై ఉంటే మనకు ఎలా ఉంటుందంటే, అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై ఉంటారంట. అలా ఉండటానికి ఆ కృప విస్తరింపచేయగలడు అంటున్నాడు. ఏ విషయంలో సర్వ సమృద్ధి అంటే, అన్నిటి యందు అంటే అన్నిటిలో సర్వ సమృద్ధిగా ఉంటాం. ఎప్పుడెప్పుడు అంటే ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. అలా ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో మనలో మనం సర్వ సమృద్ధి గలవారమే ఉండాలంటే ఆయన కృప మన ఎడల విస్తరింపచేయాలి. ఈ సంవత్సరం ఆయన కృప మన ఎడల ఆయన విస్తరింపచేయబోతున్నాడు. కనుకనే అన్ని విషయాలలో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిగా ఉండగలం మనం. 2వది, ఆయన కృప వల్ల మనకు కలిగే మరో భాగ్యం ఏంటంటే, కొరింథీయులకు రాసిన 5:10 ఈ మాట అంటాడు, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, నేను ప్రస్తుతం ఏమై ఉన్నాను అది దేవుని కృప వలన, అనుగ్రహించబడి దేవుని కృప వలన నేను అయి ఉన్నాను. ఇంకో మాట అంటున్నాడు, ఆ రోజుల్లో ఉన్న అపొస్తలులందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను అంటూనే మళ్ళీ మళ్ళీ తను తను కరెక్ట్ చేసుకుంటూ, ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అంటే దేవుని కృప తోడుగా ఉంటే అందరికన్నా ఎక్కువ కార్యాలు మనమే చేయగలం, అందరికన్నా ఎక్కువ పని మనమే చేయగలం. ఇక్కడ దేవుని కృప ఆయనకి తోడై ఉండి ఆయన పక్షాన ప్రయాసపడింది. జాగ్రత్త వినండి, దేవుని కృప తోడుంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మన పక్షాన ఆ దేవుని కృప ప్రయాసపడుతుంది. ఎలాగో చెప్తాను వినండి, 100 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, 100 అంతస్తుల బిల్డింగ్ మనం మెట్లెక్కుతూ ఎక్కాలంటే మన వల్ల కాదు, అసలు మనం అంత పైకి ఎక్కలేము. కానీ మనం లిఫ్ట్ అనే ఒకటి ఉంటే, లిఫ్ట్ మీద మనం నుంచుంటే ఆ లిఫ్ట్ మనల్ని 100వ ఫ్లోర్లోకి 5 నిమిషాల్లోపే తీసుకెళ్ళిపోద్ది. మనం గంటైనా సరే మనం ఎక్కలేక ఎక్కలేక ఎక్కలేం మనం, కానీ 5 నిమిషాల్లో 100వ ఫ్లోర్లో ఉంటాం మనం. ఎలాగంటే మనం 100 ఫ్లోర్లు ఎక్కామని చెప్పుకుంటాం, కానీ ఎక్కింది మనం కాదు, ఆ లిఫ్ట్ మనల్ని ఎక్కించింది. ఆ లిఫ్ట్ సహాయం లేకుండా మనం ఎక్కలేం. అనేకసార్లు మన వల్ల కానీ పెద్ద పెద్ద టాస్క్స్ మనం చేయగలిగాం,
కారణం దేవుని కృప మనకు తోడై ఉంది. ఈ సంవత్సరం మరి ఎక్కువగా దేవుని కృప మనకు తోడై ఉండి మనకి ఎక్కడ కష్టంగా ఉన్నాయో ఆ కష్టంగా ఉన్న వాటికి మన ద్వారా సునాయాసంగా వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి వాటన్నిటిని కంప్లీట్ చేయడానికి నెరవేర్చడానికి తగిన సామర్థ్యం ఆ కృప ఇస్తుంది. ఎంత ఈజీగా అంటే మీకు అర్థమవడానికి చెప్పాక లిఫ్ట్ 100వ ఫ్లోర్లోకి ఎలా తీసుకెళ్లిపోయిందో 5 నిమిషాల్లో అంత సునాయాసంగా. మన హార్డ్ టాస్క్స్ మనం చాలా కఠినమైన సమస్యలు చాలా సునాయాసంగా అధిగమించే కృపను కృపగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి గమనించారా, దేవుని కృప మనకు తోడుగా ఉంటే మన వల్ల కాని పెద్ద పెద్దవి కూడా ఈ సంవత్సరం మనం చేయగలుగుతాం. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆ దేవుని కృప మనకు తోడుగా ఉండబోతుంది. ఆ దేవుని కృప మనకు తోడుగా ఉండబోతుంది. కాబట్టి మనం అడుగుదాం, అయ్యా ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి అని. ఆ కృప తోడుగా ఉంటే ఇదిగో రెండు విషయాలు మీరు విన్నారు, ఎల్లప్పుడూ అన్నిటి యందు సర్వ సమృద్ధి కలిగి ఉంటాం మనం. రెండవది, ఆ కృప తోడుంటే మనకు మించిపోయిన టాస్క్స్, మన మించిపోయిన సమస్యల్ని సునాయాసంగా మనం ఎదిరించగలుగుతాం, మనం అధిగమించగలుగుతాం. కనుక ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ, మనందరికీ ఆయన కృప తోడుగా ఉండునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ కృప మాకు తోడుగా ఉంటే మీకు మేమేం చేయగలమో కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. ఇంక ఇలాంటివి ఎన్నో సంగతులు ఉన్నాయి. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తికి మీ కృప తోడుగా ఉంచి వారికి మించిపోయిన సమస్యలను అధిగమించే శక్తినివ్వండి. అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి వారిగా ఉండునట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది మనవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.